కొంచెం ట్రై చేద్దు అట్లీస్ట్. కష్టం మహతి గారు కూడా లేరు అసలే. ఓకే ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఫ్యాన్స్కి ఐమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్కి లైక్ వి కుడ్ గివ్ పాసెస్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ ప్రోటోకాల్ వల్ల వెయ్యలేదు. కానీ నెక్స్ట్ సినిమాకి హోప్ఫుల్లీ థింగ్స్ అన్నీ సెటిల్ అయిపోయి మనం ఇంకా గ్రాండ్ వేలో వీల్ డూ ద ఫంక్షన్. సో ఫ్యాన్స్ ఐమ్ వెరీ సారీ ఫర్ దిస్, నాకు క్షమించండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సినిమా మైస్ట్రో, హిందీలో అందాదున్, అక్కడ ఇట్స్ అ కల్ట్ సినిమా. సో ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు కొంచెం భయం వేసింది, అంటే ఈ టైంలో అవసరమా, మనం నార్మల్గా మన కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవచ్చు కదా అని. కానీ ఇక్కడ ఒక యాక్టర్గా చిన్న ఒక రిస్క్ తీసుకోవాలి అండ్ ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమాలు చేయాలి అనుకుని సినిమా ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత దీని సినిమాకి కరెక్ట్ డైరెక్టర్ ఎవరంటే, వి ఆల్ థాట్ అబౌట్ మిల్లర్బాగ్ గాంధీ. అండ్ గాంధీ సినిమా చాలా కష్టపడ్డాడు. ఎలా అంటే, ఇది ఒక రీమేక్ సినిమా, ఈ సినిమాని సేమ్ తీస్తే డైరెక్టర్ ఏం చేశాడరా సేమ్ సినిమా అంటారు, కొంచెం మార్చేం తీస్తే ఈ సినిమాలో సోల్ లేదా అంటారు, ఆ సినిమాలో సోల్ ఉంది కదా, సో అసలు దీంట్లో ఎందుకు అదేదంటారు. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనకు కావాల్సినట్టు కొన్ని కొన్ని మార్పులు చేస్తూ అండ్ సోల్ని అలాగే పెట్టి కొంచెం హ్యూమర్ యాడ్ చేసి సినిమా తను చాలా బాగా తీశాడు. అండ్ 17 సెప్టెంబర్ హాట్స్టార్లో వస్తుంది. సో డెఫినెట్లీ మీరు చూసి హిందీ సినిమా ఎంత బాగుందో మనకు కూడా మన అతలు సినిమా అంత బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ సినిమాలో వచ్చేసి టెక్నీషియన్స్ సాగర్ మహతి మ్యూజిక్, నాకు ఫస్ట్ సినిమా భీష్మ, నెక్స్ట్ ఈ సినిమా సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కంటే కూడా ఆర్ఆర్ చాలా చాలా బాగా ఇచ్చాడు. అంత మంచి ఆర్ఆర్ని సినిమా థియేటర్ చూస్తే ఫీల్ వేరే ఉండదని నేను అండ్ గాంధీ చాలా ఫీల్ అయ్యాము. బట్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇట్స్ కమింగ్ ఆన్ ఓటీటీ. సో థ్యాంక్ యూ సాగర్ ఫర్ గివింగ్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్. అండ్ నెక్స్ట్ మా డిఓపి యువ, యువకి నాకు ఇది సెకండ్ సినిమా. సినిమా విజువల్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ తన వర్క్ ఇట్స్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. అతని వర్క్ కూడా ఆ బిగ్ స్క్రీన్లో ఉంటే ఎఫెక్ట్ వేరే ఉండేది, కానీ వేర్ కమింగ్ ఆన్ స్మాల్ స్క్రీన్. సో యువ ఈ సినిమాలో అయిపోయింది, మన నెక్స్ట్ సినిమా మళ్ళీ మనము బిగ్ స్క్రీన్లో పాయిద్దాం మనము విజువల్స్ని. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సాయి సురేష్, సురేష్ కూడా నాకు ఇది సెకండ్ సినిమా, ఫస్ట్ భీష్మ అండ్ ఇది. సో నీ వర్క్ చాలా బాగుంది కానీ బిగ్ స్క్రీన్లో మనం చూడలేకపోతున్నాము, బట్ హోప్ఫుల్లీ మన సేమ్ టీమ్ అందరం మళ్ళీ నెక్స్ట్ సినిమాలు ఎక్కడన్నా వీళ్ళు. అండ్ తర్వాత సినిమాకి మెయిన్ కీ వచ్చేసి అంటే ఇదండి, యాక్టర్స్ మెయిన్ ఉండే సినిమా ఉంటుంది, 9 యాక్టర్స్ మెయిన్ కోర్ యాక్టర్స్. సో హిందీలో కూడా ఆ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ వల్లే సినిమాని ఒక లెవెల్ తీసుకెళ్లారు. అండ్ ఇక్కడ మన తెలుగులో కూడా చాలా మెయిన్ యాక్టర్స్ అండ్ విట్ టుక్ సమ్ రిస్కీ స్టెప్స్ ఆల్సో ఈ సినిమాలో. మన విలన్ రోల్కి విట్ టుక్ అజిషు అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. తర్వాత తబు గారి రోల్కి ఎవరెవరు అని చాలా అనుకుంటుంటే వి థాట్ అబౌట్ తమన్నా. అండ్ తమన్నా చేస్తా చేయదో వి డోంట్ నో, బికాస్ ఈజ్ అ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్, ఇంకా చాలా బిజీగా ఉంది, చేస్తా చేయదా. బట్ ఆవిడ కూడా షీ టుక్ అ వెరీ డేరింగ్ స్టెప్ ఈ సినిమా చేయడానికి. సో థ్యాంక్ యూ తమన్నా, అండ్ యూ డిడ్ అ గ్రేట్ గ్రేట్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నెక్స్ట్ నభా ఆల్సో షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిలిం, తను చాలా బాగా చేసింది. మధ్య వచ్చే ఆ లవ్ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి. హిందీ కంటే కూడా దీంట్లో కొంచెం సీన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసాము లవ్ స్టోరీకి. సో నభా యూ వాజ్ డూ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ తర్వాత నెక్స్ట్ మేము తీసుకున్న ఒక క్రేజీ స్టెప్ ఏంటంటే మంగ్లీ గారితో యాక్టింగ్ చేయించడము. సో తను గ్రేట్ సింగర్ అందరూ తెలుసు, కానీ ఎందుకో మా ఫాదర్ వచ్చేసి ఈ క్యారెక్టర్కి మంగ్లీ అయితే బాగుంటుందిరా బాగుంటుంది అన్నాడు. నాకు ఫేస్ పరంగా క్యారెక్టర్కి సెట్ అయిపోతుంది కానీ యాక్టింగ్ ఎలా ఉంటుందో నాకు కొంచెం భయం ఉండింది. కానీ ఫస్ట్ డే షూటింగ్ అవ్వగానే నాకు గాంధీ అయిపోయాడు, లేదన్నా ఫస్ట్ షాట్తో అమ్మాయి చాలా భయస్తుందని. సో నెక్స్ట్ నేను తనతో నేను జాయిన్ అయినప్పుడు అసలు నేను షాక్ అయ్యాను, నేను సింగర్ యాక్టర్ అనుకున్నాను. సో నెక్స్ట్ మీరు సింగర్ మీరు పక్క వెళ్తేసి మీరు యాక్టింగ్ వెళ్ళిపోతాయి మీరు యాక్టింగ్. సో థ్యాంక్ యూ మంగళి గారు ఫర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. యూ విల్ బికమ్ వెరీ వెరీ బిజీ యాజ్ అ సింగర్ ఆల్ యూర్ బిజీ, బట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో యూ బికమ్ వెరీ వెరీ బిజీ. అండ్ మా రచ్చరవి పేరునే రచ్చ ఉంది. సో సినిమా అంతా బాగా చేస్తావు, రచ్చ చేస్తావు, యు ఆర్ లైక్ ఎనర్జీ ఆన్ ఆ సెట్స్లో. మీ అందరం చాలా కూర్చున్న కాంబ్ ఉన్నా కూడా నువ్వే చాలా మాట్లాడుతుంటావు, మాకు కొంచెం విసుగు వచ్చినా కూడా పర్లేదు, ఏదో టైం పాస్ అవుతుంది అని ఉంటాం మేము, చాలా బాగుంటుంటావు. అండ్ మహేష్ మా ఇద్దరికి సినిమాలో ఒకే సీన్ ఉంది కానీ ఆ సీన్ చాలా బాగుంటుంది, ఆ సీన్ సూపర్ ఉంటుంది ఆ సీన్ అది. సో ఆల్మోస్ట్ అండ్ హర్ష మీన్ ఆ సినిమాలో ఈ ప్లేస్ ద డాక్టర్ రోల్, తను సినిమా చాలా చాలా బాగా చేస్తాడు. సో సినిమా చూసాక ఫస్ట్ అందరు చెప్పేది చాలా రేర్గా కొన్ని సినిమాలకే ప్రతి ఒక్క యాక్టర్ విల్ సెట్ ప్రాపర్లీ, అలాంటి రేర్ సినిమాలు ఈ సినిమా ఒకటి అని నేను గట్టిగా నమ్ముతున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రొడ్యూసర్లు, థ్యాంక్ యూ సినిమా తీసినందుకు అండ్ అందరికీ ఆన్ టైం డబ్బు ఇచ్చినందుకు. ఇచ్చావా అందరు డబ్బు? అందరికి ఇచ్చారు డబ్బులు? ఆల్ పేడ్ కదా అందరికి. ఓకే, సో అలాంటి సినిమా అంతా షూటింగ్ చాలా హ్యాపీగా చాలా కూల్గా సినిమా అయిపోయింది. సో సెప్టెంబర్ 17th డిస్నీ ప్లస్ హాట్స్టార్ సినిమా వస్తుంది, ప్లీజ్ చూడండి. అండ్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. అండ్ సారీ మర్చిపోయాను, మీ నరేష్ గారు అసలు నేను హెల్ప్లైన్ సారీ. అండ్ నా ఏ సినిమా ఉన్నా ఫస్ట్ ఫాదర్ అనగానే ఫస్ట్ ఆయన పేరు వస్తుంది. అండ్ మాకు నా ఫాదర్ తర్వాత ఇండస్ట్రీలో నాకు ఫాదర్ ఫిగర్ ఈయనే అండి, నరేష్ గారు. రియల్లీ ఐ లుక్ అప్ టు హిమ్. అంత పాజిటివ్ సోల్, అంత పాజిటివ్ ఎనర్జీ. అంటే ఓన్లీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, ఈవెన్ అబౌట్ ఇప్పుడు ఇంత చూస్తే మీరు అబౌట్ తమ్మన్న కానివ్వండి, ఆర్ అబౌట్ నబ్బా కానివ్వండి, ఆర్ అబౌట్ గాంధీ కానివ్వండి, ద వే ఈ స్పీక్స్ చాలా రేర్గా ఉంటారు ఇలాంటి మనుషులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ మీరే ఫాదర్, మళ్ళీ ఫాదర్. సో మా జర్నీ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ టిల్ ఐ బికమ్ ఫాదర్ అండ్ యూ బికమ్ గ్రాండ్ ఫాదర్. మనం ఇలాగే ఉంటాం మనం. సో థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వచ్చినందుకు ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.